బాబు ఈ ఇంటి ఇల్లాలైన కరోనాకర గారికి మామూలుగా ఇవ్వడానికి రాలే వాడి అంగాన్ని సుత్తి శానంతో ఛద్రం చేసి ఉంచితే తర్వాత హనీ జాన్సన్ గారు వచ్చి దాన్ని భస్మం చేయడానికి రెడీగా ఉన్నారు ముందు దాన్ని నేను చిద్రం చేయబోతున్నా ఇక మొదలెడదాం దేవుడు అంగాలలో పూజిస్తున్నారు దేవుడు అంగాలలో పూజిస్తున్నట్టు వచ్చిందండి అయ్యారే రారా గదికి ఒక భగవంతుడులో ప్రతి అంగము ప్రతి అవయవము ప్రతి అనువం పరమ పవిత్రం మాకు పూజనేమే వారు వారే వారు వారే ఏనా కరోనా మొత్తానికి మీ భాస్కర రాజు గారిని ఎర్రపాప్పని చేసావు అప్పుడు అలాగే పాపాడు వేదాల్లోని వేదాల్లో జంతుబల్లి లేవని ఆడబాద్ ఆడదైతే పుసుక్కుళ్ళు వచ్చేసి హనీ కౌంటర్ అంటు వచ్చేసి వేదాలలోని గుర్రాల్ని బలిచ్చారు అని ఆ అదవం చేసావు ఇప్పుడు మళ్ళీ ఆడిని అదవం చేసావు ఎలా చెప్పనా ఒకసారి చూడు వీడికి అక్కడ ఆయన పురుషాంగాన్ని పట్టుకున్నాడు అని అర్థమైంది దుర్మార్గుడికి వీడికి అంత బుర్ర ఉంది అంటే పొద్దున్న లేస్తే వీడు మరి ఏ సినిమాలు చూస్తున్నా తెలియదు నేను చెప్పనవసరం లేదు వాడికి బూతులు తప్పించి వేరే ఏం అర్థం కాదనుకుంటా వారికి భూత అర్థం అవుతుంది అక్కడ అక్కడ చెప్పిస్తే అది కింద పడింది ఈ డాక్టర్ గడేమో లింగం అంటే పురుషాంగం కాదు బాణలింగం అది చేతిలో ఉండేది పడిపోమని చెప్పించారు అని అంటున్నాడు మరి ఈ కర్రీ కరోనా గారు ఏం చెప్పాడు వాళ్ళు విడిచినటువంటి ఆ శాపాన్ని స్వీకరించాడు అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది అది ఈ డాక్టర్ కి కరోనా గడ బొక్క ఆడేమో అది బాణలింగం అంటుంటే ఈడేమో బాబు అది బాణలింగం కావాలని నిజంగానే పురుషలింగం అది ఊడిపోయి పడిపోనది వచ్చేసి మంటలు వచ్చేసింది అని చెప్పి కన్ఫర్మ్ చేసి ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు కాసేపు మా ఇంటి ఎల్లాలి పతివ్రత కబుర్లు ఎందాం అది ఆయన చెప్పదలుచుకున్న విషయం అయితే అది కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎగిరి దంచిన ఆకూలే ఎక్కడకుండా దంచిన ఆకూలే అని చెప్పితో ఉన్నట్లుగా ఎగిరి దించిన ఆకూలే ఎక్కడకుండా దంచిన ఆకూలే అని చెప్పితో ఉన్నట్లుగా అచ్చే చెప్పే విషయం ఏదో చక్కగా స్పష్టంగా సంస్కారవంతంగా మాట్లాడితే సరిపోయింది కదా స్పష్టంగా సంస్కారవంతంగా మాట్లాడితే సరిపోయింది కదా ఏదో ఆ పోలీస్ స్టోరీ సినిమాలో సహాయకుర్లాగా అగ్నిహార ఏంది ఏంది న ఓవర్ యాక్షన్ ఏంది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ప్రతివ్రత కబర్లు చెప్తున్నావే నా లల్ల మరి నువ్వు చేసిందేటా ఒకసారి చూడు తరా ముచ్చ తల్లి దంట్రులకి పవిత్ర పిశాచికి అదే పరిశుద్ధాత్మకు బుట్టావురా నువ్వు నువ్వు సక్రమంగా తల్లిదండ్రులకి పుడితే ఎట్లాంటి ఉండదు నీకు అక్రమంగా పవిత్ర పిశాచికి పరిశుద్ధాత్మకి పుట్టిన ఇట్లాంటి ఎట్లాంటి దిక్కుమాలని దౌర్భాగ్య పనులు చేస్తారో నువ్వు గుర్రానికి గాడిదకి క్రాస్ చేస్తే పుట్టేటువంటి క్రాస్ బ్రీడ్ కొడక ఎరా హనీ ట్రాప్గా చెప్పరా నువ్వు చెప్పరా హనీ ట్రాప్గా శివారాధనకి అంత ప్రాముఖ్యం అన్నరా కొండరిపప్ప హనీ ట్రాప్గా ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి అంటే వేరొకరు నీ మీద అలా మాట్లాడితే నీకు మాత్రం సంస్కారవంతంగా సమాధానం చెప్పాలా నువ్వు మాత్రం నోరేసుకుని పడిపోతావా నోట్లో లింగం తగ్గొట్టిగాను అప్పుడు నువ్వు చెప్పిన పతివ్రత కబురు నువ్వు పాటించలేదేమే నా వెళ్ళాలా నీకొక న్యాయం ఆయనకో న్యాయమా మూతమే గుద్దనంటే మూతబల్ రాయిపోతే హనీ జాన్సన్ గారికి ఏదో కౌంటర్ ఇచ్చానని ఒక వీడియో చేసావు కదా ఇప్పుడు దాని మీదకి వస్తున్నా నీ కౌంటర్ నా యాన్ కౌంటర్ దా చూసుకుందాం ముందుగా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయవే నా వెళ్ళాలా మన హనీ ట్రాప్ గారి కూడా షార్ట్ ఫిల్మ్ అని ఏదో చేసాడు వాస్తవానికి అది షార్ట్ ఫిల్మ్ కాదు వీధి డ్రామా కంటే కూడా వరస్టుగా ఉంది అబ్బజా మరి అంత వరస్టుగా ఉంటే మరి నువ్వెందుకు స్పందించావురా యాపాసి ఈ లక్కపిడత మొహంగలం చూడనాసరి ఎట్లన్నా నిల్లు పిచ్చి గుళ్ళో వేలాడి తీసిన గబ్బిరాల మొహలా ఉన్నారు వీళ్ళు వీళ్ళు మునులా ఈడు చూడండి ఈడు విష్ణువంట వీడు మంగళగిరి తిరణాల్లో తప్పిపోయి పారిపోయినలా ఉన్నాడు ఈడు విష్ణువా ఈ తపేలా మొహంగళందరినీ తీసుకొచ్చి శివలింగం అంటే ఇది దాని వెనక ఉన్న కథ ఇది అని చెప్పి ఈ హనీ ట్రాప్ గాడు ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది అబ్బా బాడీ షేమ్ చేయడం వాటి వరే ముందు నీ బాడీలోని అన్ని సక్రమంగా ఉన్నాయా నీ మొండేలు ఎవరికి ఇచ్చావరా ఏ ఎరకలెట్టో తీసుకెళ్లి మొండేలుగా సరే నేను ఒక ఫోటో చూపిస్తాను ఒక చూడమ్మా ఎవడరేడు తెరణాలలోని చిన్నపిల్లలు ఎత్తుకెళ్లిపోయి కిడ్నీలు కళ్ళు అమ్మించుకునే ఆ ముఖం చూడు ఎవరు ఆహా 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 ఏసీ కోసం ఏటీఎం దూరం ఎలా పోస్టర్ గోల్మార్ సినిమాలోని నీ పాస్టర్ ఎలాగొడ చూడరా ఆ గొడక పళ్ళు వాడుని కాదురా ఇలాంటి వాళ్ళందరూ సిట్టింగ్ లో కూర్చుంటారు కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి యాక్టింగ్ చేస్తాం ఏంటి వాళ్ళే యాక్టర్లు రా ఒక్కొక్కడు నీ దగ్గర డబ్బులు తీసుకొని కూడా అలా తీసుకొచ్చి నువ్వు మా దగ్గర చేసిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఆశించకుండా చేసిన వాళ్ళు నీ ఋషుల కంటే అందంగానే ఉన్నారు కొన్ని కొన్ని మీ గ్రంథాల ప్రకారం చూసుకుంటే వాళ్ళు వాళ్ళ భార్యల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వెళ్తే వాసన వచ్చిదేమో మరి అలా తగిలి చూరు పక్కకి గట్టిగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యా పగిలిద్ది మామూలుగా ఉన్నది వాళ్ళ నీకు మాత్రం నీ అంగమే పగులుద్ది రెడీగుండ్ శివపురాణంలో హటకేశ్వర ఆవిర్భావం గురించి ఏముంది ఈ హనీ ట్రాప్ గాడు ఏం చెప్పాడు కట్టి వంకర పొయ్యి తీరుస్తుంది అన్నట్లుగా మీ దొరవి నేను తీరుస్తానమాట వారు నిరంతరముగా మూడు కాలములందు శివుని పూజించేడు వారు ఆ మహర్షులు అనేక రకముల దివ్య స్తోత్రములతో స్తుంచేడి వారు శివ భక్తులు శివ ధ్యాన నిరతలు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ ఒకనాడు సమిధులను తెచ్చుకున్నటకై అడవికి వెళ్ళిరి ఎంతో కంఠమునందు నీల వర్ణము ఇతరత్ర ఎర్రని వర్ణము గల శంకరుడు వారిని పరీక్షించుటకై అండర్లైన్ చేసుకున్నది వారిని పరీక్షించుటకై స్వయముగా వికట రూపమును దాల్చి విచ్చేసను ఎందుకు వచ్చాడంట పరమశివుడు విరూపంచ సమాస్తాయ ధరించి పరీక్షించడానికి అక్కడికి పరీక్షించడానికి వెళ్ళాడు లేదంటే ఆ నెపముతో ఏం చేయడానికి వెళ్ళాడో ఇప్పుడు మీకు వాడి చూపించిన గ్రంథం ప్రకారం వాడు చూపించిన స్క్రీన్ షాట్ ప్రకారం జాగ్రత్తగా వినండి శివుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని ఒకసారి పదో శ్లోకం నుంచి దిగంబరుడు మహా తేజస్సాలి భస్మమే అలంకారముగా గలవాడు ఒక ఆ శివుడు అతడు వికృతమకు చేష్టలను చేశాను అంటే ఒక పిచ్చివాడి రూపంలో వెళ్ళాడు ఆల్మోస్ట్ గా అక్కడ ఏమున్నది నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు కరెక్ట్ గా చూడండి అక్కడ దిగంబరుడు మహా తేజశాలి అని ఉంది మహా తేజశాలి అని ఉంటే వాడు ఏం చెప్తున్నాడు అక్కడ పిచ్చివాడిగా వచ్చాడు అని చెప్తున్నాడు పిచ్చివాడు మహా తేజశాల ఇది నా ప్రశ్న అంటే ఒక పిచ్చివాడి రూపంలో వెళ్ళాడు ఆల్మోస్ట్ గా పిచ్చివాడు ఏం చేస్తాడు దిగంబరంగా తిరుగుతాడు లేకపోతే వికృతమైన చేష్టలు ఎక్కడ కూడా చేతులు పెట్టుకుంటాడు ఏదో చేస్తా ఉంటాడు అబ్బా 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 ఏట్రో ఎక్కడ ఎక్కడ చేతులు పెట్టుకుంటాడు ఏదో ఏదో చేసేస్తుందట పిచ్చోడు మరి పిచ్చోడేనైతే అక్కడ లేని పదాన్ని నువ్వు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నావు పిచ్చివాడు అని అక్కడ ఏమనున్నది దిగంబరుడు మహా తేజశాలి అని ఉంది పిచ్చి వాళ్ళు మహా తేజశాలిగా ఉంటారా లేదు మరి అక్కడ ఉన్నదాన్ని నువ్వు ఎందుకు వక్రీకరించి నీ గ్రంథాన్ని నువ్వే వక్రీకరించి అక్కడ ఎందుకు చెప్తున్నావు మళ్ళీ ఏమంటున్నారా పిచ్చోళ్ళ అక్కడ పడితే అక్కడ చేతులు ఎట్టుకుని ఎలా పడితే అలాగా చేసాడా ఇంతకీ ఏం చేష్టలు చేశాడు ఎక్కడెక్కడ చేతులు పెట్టాడు అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి అదంతా వదిలేసి ఆ జంప్ అయిపోయి వెళ్ళిపోతావా అక్కడ ఉంది అసలేంది అంటే ఇక్కడ మన నోట్ పాయింట్ ఏంటంటే దిగంబరంగా తిరిగే వాళ్ళు ఇద్దరు ఒకటి పిచ్చివాడు రెండు మహాజ్ఞాని అబ్బా ఒకటి పిచ్చివాడు దిగంబరంగా తిరుగుతాడు మళ్ళీ మహాజ్ఞానులు దిగంబరులుగా తిరుగుతారట అవునరా నీకు నువ్వు జ్ఞానిగా ఫీల్ అయిపోతుంటావు కదా మరి నువ్వెందుకు రా బట్టలు వేసుకున్నావు మరి అడవడం మర్చిపోండి రే నువ్వేట్రా కోట్లు వేసుకుని తిరుగుతున్నావు మొన్న ఏదో అన్నావు ఏమన్నా ఒకసారి గుర్తెచ్చుకో అసలు నాకు అర్థం విషయం అంటే ఈ కోట్లు టైలు నీకు అవసరం ఇప్పుడు అమెరికా ఫ్రాన్స్ అంటే చలి దేశాలు అక్కడ కోట్లు వేసుకుంటారు టైలు వేసుకుని గట్టిగా బిగించుకుంటారు నీకేం మైరోగం మంది ఉష్ణ దేశం కదా ఆ కోట్లు నీకు ఎందుకు ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి కోర్టు వేసుకుంటే సెలాక్తుంది అంటున్నావా సెలాక్తే కోర్టు వేసుకుంటారు మరి నువ్వెందుకు కోట్ వేసుకున్నావు అంటే నీకు అంత సెలేసేస్తుందా నీ సోములు ఎందుకురా బట్టలు వేసుకోకుండా తిరుగుతారు అంటే వాళ్ళకి అంత ఒక్క పెట్టేస్తుందా కోర్టు విలువ తెలియనోడి నీకెందుకురా ఈ బట్టల కోసం మాట్లాడటం నువ్వెందుకు కోట్ వేసుకొచ్చావు కోతేదవా నెక్స్ట్ దానికి వెళ్దామ్మా ఆయనను చూచి ఆ ఋషి పత్నులు కంగారు పడి భయమును విస్మయమును అధికముగా కుందిరి వారు కంగారు పడి ఒకరి చేతులను మరొకరు పట్టుకొని పరస్పరము కౌగులించుకుని వాళ్ళ వాళ్ళకి విపరీతంగా భయం దోన కలిగింది అవును రే ఎరి పప్ప నాకు అక్కడ డౌట్ ఋషుల్ని పరీక్షించడానికి వచ్చాడా వాళ్ళ భార్యల్ని పరీక్షించడానికి వచ్చాడా ఋషుల్ని పరీక్షించాలంటే వారి భార్యలు ఎదుట బట్టలు తీసుకొని మొత్తాన్ని ఏలగొట్టుకుని తిరగాల డైరెక్ట్ గా ఋషుల దగ్గరికి అవచ్చు కదా ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఋషులు అక్కడ ఉన్నప్పుడు రాల మళ్ళీ ఋషులు ఎప్పుడైతే కర్రల కోసం అడవిలోకి వెళ్ళారో దిగాడు బాబు ఈయన ఎవరి దగ్గర భార్యల దగ్గరికి అది కూడా బట్టలు లేకుండా బయట కొడి తీసుకొని వాళ్ళకి వెళ్ళాడు అదే సమయంలో మహర్షులు తిరిగి వచ్చి ఆ విదూరము చూచి దుఃఖమును అతిశయించిన క్రోధమును పొందిరీ చేసుకోడు మళ్ళీ అదిరా ఇప్పుడు నేను కూడా నువ్వు చెప్పింది అండర్లైన్ చేశా అక్కడ ఏమనున్నది క్రోధమును అని ఉన్నది కరెక్ట్ గా చూడండి అక్కడ దుఃఖమును క్రోధమును అని ఉన్నది దీన్ని బట్టి పరీక్షించడానికే వస్తే అక్కడ శివుడు ఋషుల భార్యలతో ఎటువంటి కామ ఎకార వికృత చేస్తులు చెయ్యకపోతే అక్కడికి వచ్చే ఋషులు ఆ విడ్డూరమును చూచి అతిశయించిన క్రోధమును పొందిరి ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఆ విడ్డూరమును ఏ విడ్డూరమును అది ఎక్కడ మిస్ అయిపోయింది ఏ విడ్డూరం అది ఏంటి వాళ్ళెదురుగా డాన్సులు చేయడం విడ్డూరమా సరే అదే విడ్డూరం అనుకుందాం ఒకవేళ అతను అలా డ్యాన్సులు చేస్తే వీళ్ళకొచ్చిన దుఃఖం ఏంటి వీళ్ళ కిందకు దుఃఖం వచ్చింది వీళ్ళకెందుకు ఎంత కోపం వచ్చింది ఎట్ క్రోధమును పొందిరి అంటే గొప్ప క్రోధం అంటే గొప్ప కోపం వచ్చింది అర్థం దుఃఖం ఎందుకు వచ్చింది కోపం ఎందుకు వచ్చింది సరే కోపం అంటే వాళ్ళ భార్య లేదుట అలా చేస్తున్నాడు కాబట్టి కోపం వచ్చింది అని అనుకుందాం మరి దుఃఖం ఎందుకు వచ్చింది దుఃఖం అంటే ఎందుకు బాధపడుతున్నారు అక్కడ వీళ్ళ భార్యలు ఎటువంటి కరుణాకర్ గా దేవుడు ఆన్సర్ చేయాలా వాళ్ళు దుఃఖించాల్సిన అవసరం ఏంటి కోపం పడ్డారంటే ఏమో వాళ్ళ భార్యల దగ్గర అలా చేస్తున్నాడు కాబట్టి మరి ఎందుకు దుఃఖించారు ఎందుకు బాధపడ్డారు ఇది నా ప్రశ్న అంటే వీళ్ళు ఎందుకు దుఃఖించారని నేను ఆలోచిస్తే పైన ఏమని చెప్పాడు కరుణాగర్ గారు వినండి పిచ్చివాడు ఏం చేస్తాడు దిగంబరంగా తిరుగుతాడు లేకపోతే వికృతమైన చేసిన కూడా చేతులు పెట్టుకుంటాడు ఏదో చేస్తా ఉంటాడు ఏదేదో చేశాడు అని అన్న అవునా ఏదేదో చేశాడు అంటే చేతులు ఎక్కడెక్కడ పెట్టుకుని ఏదేదో చేశాడు అని అంటే తన అంగాన్ని వాళ్ళకి చూపిస్తూ కామ వికృత చేష్టలు చేశాడు అది చూసిన కొంతమంది భయపడి పారిపోయారు అలాంటి కామ వికార వికృత చేస్తలు చేయడం ఎవరు చూసారు ఈ ఋషులు చూసారు ఈ ఋషులు చూసి కరెక్ట్ గా చెప్పండి ఋషులకి కోపం వచ్చింది కాబట్టి మహా అయితే ఏమని చెయ్యాలి ఏ కామ వికార వికృత చేష్టలు అక్కడ చెయ్యకపోతే ఈ ఋషులు శివుణ్ణి ఏవని శపించాలి ఏ ఏ కాలో చెయ్యో ఊడిపోవాలి అని శపించవచ్చు కదా ఒక్క లింగం మీద మాత్రమే ఎందుకు అంత ఆసక్తి చూపించారు శపించడానికి ఆ లింగం మాత్రమే పడిపోవాలని ఎందుకు శపించారు అంటే అక్కడ అక్కడ జరిగింది జరిగింది ఆ ఆ లింగం లింగం ద్వారానే ఏదో అందుకే వాళ్ళు అక్కడ దుఃఖించారు వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఆ లింగం మీద ఉంది దాన్ని అందుకే తెంపేయాలనుకున్నారు లింగంతో ఇంకేంటి చేస్తారు వీళ్ళు దేవతాడు ఆ లింగంతో కాదా ఆ లింగంతో ఏం చేస్తాడు చివుడు ఇంకొకటి రెండు పాయింట్లు వచ్చే ఒకటి వాళ్ళు ఎందుకు దుఃఖించారు అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ అక్కడ ఎటువంటి కామ వికారమైన వికృత చేష్టలు జరగకపోతే ఆ ఋషులు లింగాన్ని మాత్రమే ఎందుకు పడాలనుకుంటారు ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ వీడి చెప్పినట్టు ఒకవేళ అక్కడికి పిచ్చివాడిలాగే వస్తే అప్పుడు వీళ్ళు పిచ్చివాడితోని మాట్లాడుతారా అప్పుడు ఆ మహర్షులు పలికిరి వేద కలిగించి విరుద్ధముగా ప్రవర్తించుతున్నావు కనుక నీ లింగము నేలపై పడుగాక పిచ్చివాడికి వేద మార్గాలకి హాని జరిగించడం తెలుసా ఒకవేళ పిచ్చివాడే అని వీళ్ళు అనుకుంటే ఋషులు పిచ్చివాడే అని అనుకుంటే పిచ్చివాడితోని కింద ఒకసారి వాడు పెట్టిన స్క్రీన్ షాట్ లోనే చూడండి నీవు వేద మార్గమునకు హాని కలిగించి విరుద్ధముగా ప్రవర్తించున్నావు గనుక నీ పడును గాక అని ఋషులకి నిజంగా అతను కనిపిస్తే నీవు వేద మార్గమునకు ఎందుకంటారు పిచ్చోడే కదా అన్ని తెలియదు అని చెప్పి కదా మరి ఎందుకన్నారు అంటే పిచ్చోడు అని ఈ పిచ్చోడు మీకు చెప్తున్నాడు వీడి వెనకాల పిచ్చోడు చేశాడు ఇలా చెప్పి అక్కడ ఎటువంటి కామ వికార వికృతి చేష్టలు జరగకపోతే లింగాన్ని మాత్రమే ఎందుకు పడేయాలనుకుంటున్నారు ఇది నా ప్రశ్న దాన్ని బట్టే మేము సినిమా తీసావరా ఎర్రి పప్ప అర్థమైందా పై పైన చదువుకొని ఎందుకు దుఃఖపడ్డారు అక్కడ ఎందుకు పురుషాంగాన్ని మాత్రమే ఎందుకు నేల పడగొట్టారు ఒకవేళ నువ్వు అన్నట్టు అతను పిచ్చోడు అనుకుంటే అతనితో ఎందుకు వేద మార్గం కోసం మాట్లాడతారు నువ్వు ఇటుకన్నిటికి సమాధానం చెప్పాలమ్మా లేకపోతే నీ కొంటదర నీ అంగాన్ని తెంపి నేల మీద పడేసి సుత్తి శానంతో కసాబేసా శద్రం చేసిన తర్వాత హనీ జాన్సన్ గారు చెప్తే దాన్ని పెట్రోల్ వేసి తగలెట్టి పూడి చేసేస్తాడన్నమాట నెక్స్ట్ అంటే అసలు ఈ దుఃఖాన్ని క్రోధాన్ని పొందటమే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఆ తాపస్ వృత్తికి ముని వృత్తికి విరుద్ధం ఆహా ఆహా అబ్బా బా బాబా ఏ నా అంగనా చికెబ్రు చెప్తున్నావారా కరుణాకరా ఏంటి బాబు అన్నావు దుఃఖాన్ని క్రోధాన్ని చూపించడం మునులకు తప్పు ఓకే అలానే అనుకుందాం ఏ దుఃఖాన్ని క్రోధాన్ని మాత్రమేనా మరి కామాన్ని అంటే కామ ఉండొచ్చు క్రోధాన్ని మాత్రమే పరీక్షించడానికి వచ్చాడా అంటే మరి కామ ఉండొచ్చా మరి మునులకి ఋషులకి మనుషులకి అందరికీనా నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే కామం లేకపోతే వాళ్ళకి భార్యలతో పనేటి కరెక్ట్ గా ఆలోచించండి ప్రజలారా అందరూ కూడా వీడు ఈ కరుణాకర్ గారి చెప్పినట్టు నిజంగా క్రోధాన్ని దుఃఖాన్ని పరీక్షించడానికే వచ్చిన వాడైతే మరి కామాన్ని కూడా పరీక్షించాలి కదా అంటే కామ ఉన్నా పర్లేదు అనమాట దీని బట్టి ఏమర్థం అవుతుందంటే మహర్షులకి ఋషులకి ముళ్ళకి కామం ఉండొచ్చు కాని కోపము దుఃఖము ఉండకూడదా అంతేనా ఈ కోపం దుఃఖం లేకపోతే పరిపూర్ణంగా వాళ్ళు ముళ్ళు అయిపోయినట్టేనా మరి కామ ఉండొచ్చు అనమాట అందుకేనా ఇప్పుడు ఈ దారా బాబాలు నిత్యానంద ఆసారం బాబాలు ఏకంగా ఆసారం బాబా అయితే బ్రహ్మజ్ఞానులకి రేపు తప్పే కాదన్నాడు అన్నమాట సంగతి అయితే అంటే వీళ్ళందరికీ కామ ఉండొచ్చు కానీ కోపాలునా దుఃఖాలు ఉండకూడదా బాగా చెప్తున్నవరా నా వెళ్ళాలా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే దుఃఖము కోపము ఉండని వాడే అయితే మరి కామ ఉన్నవాడే ఎలా మునవుతాడు ఆ కామ ఉండడం బట్టే కదా భార్యలు కూడా ఉన్నారు వాళ్ళకి మరి వాళ్ళు ఎలా ముని శివుడు నిర్ధారించాడు నెక్స్ట్ ఈ దరిద్రుడు ఈ హనీ ట్రాప్ గాడు శివుడి యొక్క అంగము అవయవాలు అనగానే అదేదో వీడుకుండేటటువంటి ఈ దరిద్రపు కొట్టు దిక్కుమాలిన అవయవాలు అనుకుంటున్నాడు వీడుకుండేటటువంటి వీడుకుండేటటువంటి అవయవాలు అని అంటున్నావంటే నీకు అవయవం లేదా ఏంటి ఏ బంటి నీకు అది లేదా ఏంటి ఏరా నిన్ను కలుపుకోలేదేరా అంటే నువ్వు మాగాడే కాదు మాడాగారా ఆ నీకు కూడా కొంప తీసుకుని ఎక్కడ తెగిపోయిందా లేదా ఎక్కడ బస్సం అయిపోయిందా అందుకని నిన్ను కలుపుకోలేకపోతున్నాను అని జనసన్ గారికి ఉండే అవయవాళ్ళంటియా అంటే నీకులేమనమాట అంగం తెగితే ఏమైంది అనేది కూడా ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ప్రియమైన దేవుని ఏంటి ఏంటి ఏడుచు క్రీస్తు గారు అంగం తెగిపోయిందా బైబుల్ నుండి చూపెత్తాడా చూద్దాం ఏడు చెప్తాడు నువ్వు చెప్పేది సున్నతి అంగం తెగిపోవడానికి సున్నతి జరగడానికి ఎంత తేడా ఉందో తెలుసా సున్నతి అంటే అసలు ఏంటి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా ఇది బూత్ కాదు ఒక చిన్న పిల్లాడికి ఎనిమిది రోజులకి విశ్వ సున్నతి చేయడం జరుగుతుంది అది ఎలా అంటే ఆ పిల్లాడి మర్మాంగం మీద ఉన్న గోప్యాంగ చర్మాన్ని అంటే ముందుకు ఉన్న చర్మాన్ని కోయడం జరుగుతుంది ఇది సున్నతి అంటే మరి అంగం తెగిపోయింది అంటే ఏదో కవర్ చేయాలని వాళ్ళ దేవుడికి కదా అని చెప్పేసి యేసుక్రీస్తు గారికి దాన్ని ఆపాదించాలని కష్టపడిపోతున్నాడు అసలు అంగం తగడం అంటే ఎలా తెగుద్ది అని అంటే మొదల వరకు తెగిపోయి కింద పడిపోవడం అనమాట అది ఎలాగో ఇప్పుడు చూడండి ఇదే మా శాపము ఏ అయితే కామ వికార వికృత చేసులు చేస్తున్నావో ఆ అంగం గాక అదిరా తగడం అంటే అంతే కాని గోప్యాన్న చర్మం అని అంగం తెలిపి పోవడం అన్నారు బాబు అంగం తెలిపిపోవడం అని అంటారు దాన్ని గోప్యాన్న చర్మ అని తీయడం అంటారు ఏ డిసమస్ ఏడు బరోడ లాగా నువ్వు అంటే ఆ రోజు యోధ మతంలో పుట్టిన మడుగు పిల్లలందరికీ శుద్ధి చేసేవాడు అదే శుద్ధి చెయ్యటం ముస్లిముల కి సంబంధించిన ఆచారం కదా అనుకోవచ్చు కొందరు మొట్టమొదటి ఆచారం యోధ మతంలో ప్రారంభం ఆ యోధ మతం నుంచి క్రైస్తవంలో కూడా కొన్నాళ్ళు కొనసాగింది ఒరే 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 డే రే నీకు తెలియపోతే తెలియనట్టుండు సున్నతి అనేది యోధా మతం ద్వారా ప్రారంభించబడిందా యోధాతం కదా ఆ యోధా గోత్రం అనేది ఎక్కడ నుంచి వచ్చింది ఈ మొత్తం పన్నెండు గోత్రాల వారు ఎవరంటే యాకోబు యొక్క కుమారులు ఈ యాకోబు గారు ఎవరంటే ఇస్సాకు యొక్క కుమారుడు ఈ ఇస్సాకు ఎవరి కుమారుడు అబ్రహాం గారి యొక్క కుమారుడు ఇస్సాకు గారికి కూడా యోధా యొక్క తాత గారికి కూడా సున్నతి అనేది జరిగింది అంటే మరి ఇప్పుడు నువ్వు అన్నట్టు యోధా గారి దగ్గర నుంచి కదా రావాలి మరి ఆయన తాత అత్తగారి నుంచే ఉన్నదంటే యోధా ముందు నుంచే ఉన్నదనమాట అది మరి నీకేదో తెలిసి తెలియకుండా వాగుతున్నావు ఒరే నేను నీ పెనిమిట్ని ఒకటి ఉన్నాను కొద్ది జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలా లేదంటే రెండు గోపల వాయి కూడాతను యాదవ కాన యేసు యొక్క పురుషాంగంలో నుంచి ఒక భాగాన్ని అప్పుడు ఏమైంది మరి కోసి కింద పడేశారు కింద పడేస్తారు కదా హనీ అనేటప్పుడుగా ఎవడో కోసి జబ్బులు వేసుకోండి కదండి కింద పడేశాడు ఏమైంది కనీసం చిన్న మంటన్న ఒక్క నిప్పురాదన్న వచ్చిందంట్రా ఒరే ఎర్రిపప్ప ఇలా అంగం తెగిపోతే దానికి మంటలు రావడం లోకాలు కాలిపోవడం ఇవన్నీ కూడా నీ కల్పిత గ్రంథాల్లో కల్పించిన కథలు నిజంగా అలా రావు ఇలాంటి విఎస్ఎక్స్ అన్నీనా శంకర్ మూవీస్ లోని రాజమౌళి మూవీస్ లోని లేదంటే కొత్తగా మన ఓబిసిసి ఫిల్మ్స్ లోని మాత్రమే చూపిస్తాం అదేదో నిజంగా జరిగినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు సరే నువ్వు అనుకుందాం మీ వినాయకుడి తల కింద పడింది కదా అప్పుడు ఒక చిన్న నిప్పు మరి మీ వినాయకుడు దేవుడే కదా మరి ఆయన ఏకంగా అప్పుడు రాలేదే మరి ఇప్పుడు వినాయకుడు తల కింద పడిపోయింది చిన్న రిపు వచ్చిందా అదే శివుడాంగం కింద పడిపోతే మంటలు మంటలు ఎగిసి పడిపోయి అనిసి అను ఇప్పుడు ఇది నువ్వు చెప్పి ఎలాగుందంటే నీ జోడికి నువ్వే ఒక పేడ రాసుకొని దాన్ని శుభ్రంగా నాకీసి నా గోబ మీద కొట్టరా బాబోయ్ అని నా చేతికి ఇచ్చినట్టుంది ఆ తర్వాత

అసలు వాస్తవానికి అరిచింది ఎవరు నేల మీద పడిపోయింది ఎవరు అనేది మనం గ్రంథాలధరంగా చూసినట్లయితే ప్రియమైన దేవుడు వల్లరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మార్కుశ వార్త పద్నాలుగో అధ్యాయం చూద్దాం ప్రేమ దేవుడు వల్లరా మార్కు వార్త పద్నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన చూస్తే అప్పుడు ఆయన అంటే యేసు నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలుకుగా ఉండడని వారితో చెప్పి ఆ శిష్యులతో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి అంటే చేసుకోండి నువ్వు అండర్లైన్ చేసుకోమన్నప్పుడల్లా కూడా నేను నిజంగానే అండర్లైన్ చేసుకొని దాని మీద పరిశీలించడం మొదలు పెట్టా అయితే నువ్వు ఏసుక్రీస్తు గారు పడడం వరకే నువ్వు చూపిస్తున్నావు ప్రార్థన ఎలా చేస్తారా నువ్వు ఏకంగా అయితే నీ సోమలూరు దగ్గరికి వస్తే ఏకంగా కింద పడిపోతావు నమస్కారాలు నమస్కారాలు ఇట్టేస్తారు మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ మాత్రం వినయంతో కూడిన ప్రార్థన చేయకుండా ఉంటారా సరే ఇదిలా పక్కన పెడదాం ఈ విషయం మీద గారు మాట్లాడడానికి ఈ విషయాన్ని నాకు అబ్జెక్తి ఎందుకంటే మొత్తం నేనే ఇచ్చేస్తా కొన్ని కొన్ని కూడా ఆయనకు నేను వదులుతున్నా నెక్స్ట్ ఆయన నీ దగ్గరకు వస్తారు నేను ముందే చెప్పండి రే నీ అంగాన్ని సుత్తి శానంతో ఎలా సిదగ్గొట్టి సిద్ధం చేసిన తర్వాత ఆయన వచ్చి దాన్ని భస్మం చేసేస్తాడు చెప్తాడు విను గ్రంథాధారంగా మనం కూడా మీ గ్రంథాల ప్రకారం గంధ ఆధారంతో నీకు చూపించడం జరుగుతుంది ఆ దేనికోసం అంటే భస్మాసురుడు తన తల మీద చెయ్యి పెట్టడానికి వచ్చేస్తుంటే పంచాగట్టుకుని లగ్గెత్తి 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 హ అని పరిగెత్తాడు కదా మీ శివుడు మొత్తం మొత్తం కంగారు పడక ఈ శాంత్ సైనిక జన్సన్ గారికి చెప్తాను నెక్స్ట్ ఇరవై రెండో అధ్యాయం నలభై నాలుగో వచనంలో ఆయన వేదనపడి పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఆయన వేదనపడి అంటే భయపడి ఆయన వేదన పడి అంటే భయపడి వర 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 ఇదే అర్థం రోయ్ వేదన పడి అంటే భయపడా ఇదే నెగటివ్ టూ లో చూసావు రోయ్ వేదన పడి అంటే బాధపడి అని అర్థం భయపడే అర్థం నీకు ఎలా వచ్చిందిరా కరెక్ట్ గా చూస్తే వేదన పడి అంటే బాధ లేదంటే క్షోభ అని అర్థం వస్తుంది మరి నువ్వేట్రా వేదన పడి అనే దానికి భయపడి అనే అర్థం తీసుకొస్తున్నావు అంటే నీకు అర్థాలు నానార్థాలు కూడా తెలియదు అన్నమాట వారాయను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి ఏం జరిగిందంట వాళ్ళు అంటే ఆ సైన్యం వచ్చింది ఈ పట్టి ఈడ్చుకుని పోయి ఈడ్చుకుని పోయి ఇది అండర్లైన్ చేసుకోండి ఇది కూడా చెప్పు ఒకవేళ ఏసు గనక వాళ్ళు వచ్చి బంధించినా సరే సై మీరెవరన్నా అంటుకోవద్దు నేను నడుస్తా పదంలే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నేను అంటే నడిపించుకుని తీసుకెళ్తారు ఎప్పుడు ఈడ్చుకుపోతారు నేను రాను నన్ను వదలండి నేను రాను నన్ను వదలండి అని ఏడిస్తే కాళ్ళు పట్టుకుని వెనక లాగుతుంటే రారా యథోతత్వ పడక ఎక్కడ అని చెప్పి గల్లా పట్టుకుని చొక్కా పట్టుకుని ఈడ్చుకుపోతాడు ఒరే కరుణాక రాజాము నువ్వు కింద వచనమే చదివేసి నీకు నచ్చినట్టు మార్చేసుకుంటే ఎలా రా నువ్వు చూపించిన స్క్రీన్ షాట్ లోనే ఆ పై వచనాలు కూడా చదువు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు ఏసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ పదిపదులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ బయలుదేరి వచ్చి తిరా అని వాళ్ళకి ప్రశ్నిస్తున్నాడు అలాగే నేను అనుదనము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయేది ఇక్కడ మనకి అర్థం అవుతుంది ఏసుక్రీస్తు గారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు ప్రధాన యాజకులు వాళ్ళు వచ్చారు దేవాలయ పదిపతులు వాళ్ళు వచ్చారు అక్కడ ఉన్న పెద్దలు కూడా వచ్చారు అయితే ఏసుక్రీస్తు గారు ఇక్కడ ఏం బందిపాటు దొంగ కాదే ఏదో దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు నా మీద మీరు ఎందుకు అలా వచ్చారు అని ఆయన అడిగారు నేను ఎప్పుడు మీ దగ్గరే కదా ఉంటాను దేవాలయంలో నేను ఎప్పుడు ఉంటుంటాను కదా అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు అంటే మీరు చీకటి అంధకార సంబంధమైన వాళ్ళు అంటే మీరు అన్యాయం చేసేవాళ్ళు అక్రమం చేసేవాళ్ళు కాబట్టి నన్ను పట్టుకోవడానికి వచ్చారు నాలో ఏ తప్పు లేదు అనిసి వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు నీలాటి ఎదవలే నీలాటి ఎరిపలే సమాధానం చెప్పలేక ఆయన మీదకి దాడికి దిగారు అది అక్కడ జరిగింది మీరు అలాగే కదా హిందు అంటే చెప్పరా అంటే అమ్మల్ని అక్కల్ని తిడతారు మీ గ్రంథాల్లో చెరా ఉన్నది దానికి వివరించరా అంటే మిమ్మల్ని అని చెప్పి దాడికి దిగడానికి ప్రయత్నిస్తారు సేమ్ వాళ్ళు కూడా అంతే యేసుక్రీస్తు గారు అడిగిన ప్రశ్నకి వాళ్ళ సమాధానం చెప్పలేక దాడికి దిగారు అంతేగాని అక్కడెక్కడ కూడా నా నేను రాను అని ఏసుక్రీస్తు గారు అన్నట్టు ఎక్కడ లేదే మరి నువ్వెందుకు కల్పించావు అది నీ వక్రీకరణ మాట్లాడినప్పుడు కొంచెం చూసుకోరా ఎరుపప్ప నాలుగు దొరక్క చెప్పాను కదా నీ అంగం చిత్రం చేసి వదిలే తోడు నేను వదాను అక్కడికి వచ్చిన వారిని ప్రశ్నించాడా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేది మీ దైవీ దేవతలు అది కూడా జాన్సన్ గారికి అబ్జెప్తున్నాను ఆయనే చెప్తారు అర్థమైందా యేసుక్రీస్తు గారు అక్కడికి వచ్చిన వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడని నువ్వు నాకు బైబిల్లో చూపించలేకపోయావే అనుకో ఇందాక తిట్టావు కదా క్రాస్ బీర్ కొడక అని అది నువ్వు అవుతావు ఎర్రి పప్ప ఈ విధంగా మహర్షులు చేసినటువంటి తప్పు తెలుసుకుని వాళ్ళు మళ్ళీ పరమశివుణ్ణి శరణు వేడి పార్వతీమాత వద్దకు పోయి తమను రక్షించమని వేడుకుంటే అప్పుడు పార్వతీమాత యోని రూపాన్ని ధరించి ఆ యొక్క ఉపద్రవం నుంచి లోకాన్ని కాపాడింది మత్తానికి ఒప్పిసు కొన్నాడు మాకు అదే కావాలి ఏరా ఏరు పాప ఎంత సోది చెప్పి ఏదో చెప్తావులే పోని అనుకుంటే మొత్తానికి మీ చెప్పింది కదా నువ్వు ఒప్పుకున్నావు పాప అయితే ఈ హటకేశ్వర శివలింగం అనేది అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక వాళ్ళు జగత్తుకు తల్లిదండ్రులు కనుక వారి యొక్క కలయికతోనే సకల చరాచర సృష్టి సమస్త లోకాలు ఆవిర్భవించాయి అబ్బా సూపర్ అందరు తప్పలా జరగడం వల్లే ఈ కలయిక వల్లే సృష్టి అంతా ఆవిర్భవించిందా ఒరే నాకు ఒక డౌట్ ఇదంతా ఎప్పుడు జరిగింది ఋషుల భార్యల దగ్గరికి వచ్చాడు అంటే భూమి మీదకి వచ్చాడు దారుక వనం దగ్గరికి వచ్చాడు అప్పుడు సర్వలోకాలు లోకాలు తగలబడిపోయాయట తెలిపోయిన తర్వాత ఆ తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొత్తం ఈ పంచాయతీ అంతా ముగించుకొని వచ్చేసరికి అప్పుడు యోని అవతారం ఎత్తి ఆ సూర్య కాంగాన్ని ఎత్తి పట్టుకుంది పార్వతీదేవి ఇదంతానా వీరిద్దరు కలయిక ముందే కదా జరిగింది ఇలా కలవడం వల్ల సృష్టి అంతా ఆరంభమైతే సృష్టి అంత పుడితే మరి పుట్టక ముందు మరి ఈ కలయిక జరగక ముందు ఋషులు ఎక్కడి నుంచి వచ్చారు దారు కావనం ఎక్కడి నుంచి వచ్చింది ఈ సర్వలోకాలు ఏవైతే మండిపోయాయో ఎన్ని ఎక్కడి నుంచి వచ్చాయి మరి అంతా కలవక ముందే కదా జరిగింది నువ్వేం చెప్తున్నావు ఆ కలయిక వల్ల సృష్టి ఆరంభమైంది అంటున్నావు మరి అంత కలవక ముందే కదా ఈ ఋషులు ఉన్నారు అది కలవక ముందే కదా ఈ ప్రపంచం ఉంది మీ గ్రంథాల ప్రకారం అది కలవక ముందే కదా లోకాలు ఉన్నాయి ఎందుకంటే తగలబడిపోయి కదా అన్ని అది కలవక ముందే కదా ఋషులు ఉన్నారు అది కలవక ముందే కదా దారుక వనం ఉంది అంటే అది కలవక ముందే ఈ సృష్టి అంత ఉంది అనమాట నువ్వేట్రా మరి అబద్దాలు చెప్తున్నావు అది కలవడం వల్లే ఏదో సృష్టి ప్రారంభమైందని ఎలా దొరికేస్తున్నావు ఏట్రా ఎర్రిపప్పలాగా కొండరిపప్ప ఇంకా ఉన్నది దేవుడు అంగాల్లో పూజిస్తున్నారు దేవుడు అంగాల్లో పూజిస్తున్నారంట వేట్రా భగవంతుడిలో ప్రతి అంగము ప్రతి అవయవము ప్రతి పరమ అవునా మరి అనుమతి కూడా పూజ చేయచ్చు కదరా ఏ నాంగ పూజ కుక్క నీకు దేవుడైందా కోతి నీకు దేవుడైందా ఎద్దు నీకు దేవుడైందా ఆవు నీకు దేవుడైందా పంది నీకు దేవుడైంది ఏ పిల్లి దేవుడు కాదేటి నీకు మరి నాంగను కూడా పూజ చేసి మరి మొత్తానికి అలా దొరికిసాం ఒకవేళ నా పూజ పూజా తీర్చేస్తారా లింగాష్టకం లాగా ప్యాట్ బాబు లింగాష్టకం ఒకటి రాస్తావేమో ఏ డిసానాసి అన్ని పూజనీయమే కదా మరి నా కూడా పూజ చేస్తే పనిలో పని అయిపోద్ది మరి ఏసు సిరివేసినప్పుడు మొత్తం గుట్లు మొత్తం పీకేశారు పీకేసి సైన్ అందరూ వాటాలేస్తున్నారు ఏసుని మొండి మొలతో చూపించాలి సిలువు మీద బైబిల్ ప్రకారం చక్కగా పంచిగట్టు చూపిస్తున్నారు తప్పది చెప్పు మీ వాళ్ళకి మొండి మొలతో చూపిస్తామని వరే ఎర్ర దెప్పం ఎరా కాశ్బీడియా ఏసుక్రీస్ గారి అంగీని మాత్రమే వాళ్ళు పంచుకున్నట్టు ఉన్నది లోదుస్తులు అలాగే ఉంటాయి కదా దట్టి అలాగే ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు మీ శివుడి కంటే కడ్డ వేసుకుని అలవాట్లేదు ఆ కడ్డారి వేసుకుంటే లెంగం తెగిపోయి కడ్డారిలో ఉండిపోదును కింద పడిపోయే మంటలు కూడా రాకపోదును ఇదంతా ఎందుకు జరిగిందంటే మీ ఓడికి కడ్డా వేసుకోలేదు కాబట్టి ముందు పంచే ఒక మంచి రామరాజు కారణం కడ్డారి కొనిసి మీ ఓడికి వేసుకొని తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడైనా చెయ్యిపోయినా సరే లోన ఉంటది ఎర్రిపప్ప మాకు ఎటకాలం రాదముకున్నాం ఏంటి యేసుక్రీస్తు గారిని నగ్నంగా సిలివేసినట్టు ఎక్కడ బైబిల్లో లేదు కానీ మీ శివుడు నగ్నంగా భూమి మీదకి వచ్చినట్టు ఉన్నది కొద్దిగా చూసుకోవాలి కదరా ఎరు పప్పా నాకు దొరికిస్తాను రోమా ప్రభుత్వంలో శిక్షల ప్రకారం సిలు వేసినప్పుడు నగ్నంగా సిలు వేయాలని ఎక్కడ కూడా ఆచారం లేదు మరి లేని దాన్ని నువ్వు గారి అంగీని మాత్రమే వాళ్ళు తీసుకొని పంచుకోవడం జరిగింది కానీ దట్టి అలాగే ఉంటుంది కదా ఇప్పుడు నీకంటే కడ్డరేసి అలవాటు లేదు నీకు నీ శివుడికిన అందుకనే మీ ఊడిది మరి మరి అలాగ నేలమే పడిపోయింది ఉండుంటే పాపం అది కాదును మరి లోపలికి వెళ్తే మరీ సందాలం అయిపోద్ది ఏమో సరిలే ఆపుదాం ఇప్పుడు లేదా అంటే ఆయన రూపం ఉంది కదా ఆయనకు రూపం లేకపోతే ఏం ఉండదు అనుకోవచ్చు ఆయన రూపం ఉంది ఆయన పాతాలు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి చేతులు వివిధ సందర్భాల్లో చూపించాడుగా నా మొం చుట్టే చస్తారంటాడు అంటే మొహం ఉందిగా ఆయన కుడిపక్క వేసి కూర్చుంటుంటారు కదా కుడిపక్క పక్క మరి అంటే రెండు తొలలు ఉన్నాయి ఎడపక్క వేసుకొచ్చు అటు పక్కన కూర్చుంటారు రెండు తొలగున్నా రెండు రోజులు మధ్యలో ఏదో ఉండాలిగా ఏమి ఉండదా చక్కగా చదరంగా ఉండిద్దా మీ శివుడిని అర్ధనాగేశ్వరుడు అంటారు కదా అంటే అక్కడ ఉన్నట్ట లేనట్టా లేదా ఉండి లేనట్టా లేకపోయినా ఉన్నట్ట లేదంటే అన్ని ఉన్నా కూడా తేడా కదా మరి ఏదో మాకు కన్ఫర్మ్ చెయ్యు అర్ధనాగేశ్వరుడు అంటే సగం ఉన్నట్ట లేదంటే అసలు లేనట్టా ఒరే ఎర్రిపప్ప నువ్వు మాట్లాడే మాటలు ఎలాగున్నాయో తెలుసా సరే నీ లాజిక్ లోకే వద్దాం సూర్య భగవానుడు అంటారు కదా సూర్యుడికి అంగం ఎక్కడ ఉందో చూపించమ్మ నువ్వు నాకు ఏడు బాబు మీ గ్రంథాలు ఎలాగున్నది తారా చంద్రుడు కాపురం చేశారా ఏ అంగాలతో కాపురం చేశారు గంగాదేవి అంటావు కదా గంగకి అంగ అంగం ఎక్కడ ఉందో చూపించు భూదేవి అంటావు కదా నీకు అంగం ఎక్కడ ఉందో చూపించు భూమికి నువ్వు చూపించలేదో నీకు అంగం లేనట్టే మరి అరే ఒక శక్తికి అంగాన్ని అడుగుతున్నావు చూపించాలంటున్నావు అంటే అత్త ఏం చేస్తావు ఏంటి ఓరు బాబు అదే రా బాబు పూజరా పూజ చేసేస్తావు ఏంటి అంటున్నాను నేను ఇంకేమనిసుకోకరే గంగా యమున సరస్వతి కావేరి అని ఈ నదుల కన్నీళ్ళకి ఆడవాళ్ళ పేర్లు పెట్టారు కదా మీరు మరి ఈ నదులకి అంగం ఎక్కడ ఉందో నువ్వు చూపించాలా లేకపోతే మామూలుగా ఉండదు రా నీకు నీ అంగం మళ్ళీ అసలే మళ్ళీ మళ్ళీ శతం కొడతాను మళ్ళీనా ఒక శక్తికి నువ్వు అంగాన్ని చూపించమంటున్నావు బైబిల్లో ఏముంది దేవుడు ఆత్మ గనుక అని ఉంది ఆత్మకి అంగం ఎట్రా ఎర్రి పప్ప అయిన అంగంతో ఆయనకి ఏం పనిరా ఏముంటది అక్కడ నేను అదే అడుగుతున్నా మీ అర్ధనాగేశ్వరికి ఏముంటదా అక్కడ ప్లస్ ఉంటదా మైనస్ ఉంటదా ఏటుంటది నాకు నువ్వు కన్ఫర్మ్ చెయ్యాల అర్ధనాగేశ్వరుడికి ప్లస్ ఉంటదా మైనస్ ఉంటదా లేదంటే ప్లస్ మైనస్ కలిసి మైనస్ అయిపోద్దా మొత్తం అంతనా శివుడు తల్లలో ఒక వింట్రుక తీసి నేల మీద కొడితే వీరభద్రుడు పుట్టుకొచ్చాడు అంటే అసలు శివుడు అంగాల నుంచి కాదురా ఆయనకి కలిగే భావాల నుంచి కూడా అంటే ఆయనకి కోదం కలిగినప్పుడు ఆ కోదం నుంచి అగ్ని పుట్టుకొచ్చి ఆ కోదాగిరి నుంచి జలంధ్రుడు పుట్టుకొచ్చాడు అబ్బాబాబాబాబా దొరికావే నా రాణి ఉండవే నా ఎల్లాలా నీకు ఇప్పుడు మామూలుగా ఉండదు ఫస్ట్ లో ఏమన్నావు క్రోధము దుఃఖము ఉండని వాడు ముని మహర్షిడు అంతేనా అలాంటి ఉండకూడదని పరీక్షించడానికి శివుడు వచ్చాడు అని అన్నావు అసలు శివుడు భక్తులు ఎందుకు పరీక్షిస్తాడు అని అంటే ఆ భక్తులలో పరిపూర్ణ పరిపక్వతని అంటే పూర్ణ సిద్ధత్వాన్ని కలగజేయడానికి కానీ వాళ్ళు ఏం చేశారు అతిశయించినటువంటి దుఃఖాన్ని క్రోధాన్ని పొందారు అది శివుడు పరీక్ష అంటే వాళ్ళలో ఇంకా పూర్ణత్వం కలగలేదు వాళ్ళల్లో దుఃఖము క్రోధము ఉన్నాయి వాటిని జయించలేదు వాళ్ళు దుఃఖము క్రోధము ఉండకూడదు అన్నావు మరి అదే క్రోధము నీ శివుడికి ఉన్నదని నువ్వు ఒప్పుకున్నావు మరి క్రోధం ఉన్నోడు మహాజ్ఞాని కాదన్నమాట మరి క్రోధం ఉన్నోడు ఇంకొకరికి క్రోధం ఉందా లేదని ఉన్నదంటే ఒక ఎల్లి ఆడి ఎస్తుడా కాదా ఒకవేళ చేస్తే నువ్వు చేసేది తప్పురా అని చెప్పినట్టు ఉన్నది నీవుడే ఏది కంట్రోల్ లో ఎట్టుకోలేడు మళ్ళీ ఇంకొకరికి వెళ్ళి కంట్రోల్ లో ఉండాలి అని క్రోధం నుంచి జలంధుడు పుట్టాడా సిగ్గు లేదు ఒకరికి క్రోధం ఉండకూడదు దుఃఖగా ఉండకూడదు అని చెప్పి టెస్ట్ చేయడానికి ఇప్పుడేమో అదే క్రోధంతో జలంధర్ పుట్టించేసాడా నువ్వు మాట్లాడిన మాట్లాడే నువ్వే మరిచిపోతే ఇంకెందుకురా నీకు కూడా ఉందా ఏంటి క్రోధం ఉన్నది అలాంటిదే కోపం ఉన్నది అన్ని ఉన్నాయి మళ్ళీ నెల్లి టెస్ట్ చేయడం సిగ్గుండాలిరా అక్కడేమో చేసింది తప్పట ఇక్కడేమో ఇతను చేసింది రైట్ అంత తెలియక ఒకటి అడుగుతున్నాను మీ శివుడిది అంగాల్లో కాదురా నుంచి పుట్టాడు ఇంక నుంచి పుట్టిసరి నువ్వు వంటున్నావు మొత్తానికి ఇంతకీ పార్వతికి మాత్రం ఒక బిడ్డను ఇవ్వలేకపోయాడు అది నీ ఓడే మరి ఇదే నేను అంటే పాప ఇతని వల్ల ఇంకా పిల్లలు రారని ఆవిడ తెలిసిపోయి పాప ఎనాయకుడిని చేసుకుంటే వెళ్ళిపోయి ఆతంతో తల కూడా అన్నిటి నుండి పుట్టించగల గాని ఇతని అంగం ద్వారా పిల్లల్ని పార్వతీదేవికి పుట్టించలేకపోయాడు అనమాట ఆయనకు కోపం వచ్చి మూడో కన్ను తెలిస్తే మన్మధుడు భస్మం అయిపోయాడు ఎవరినో భస్మం చేస్తాడని అంటున్నావు భస్మం చేస్తాడా అబ్బా మరి భస్మాసురుడు చెయ్యత్తడని కొత్త ఎందుకు లెగ్గెత్తాడు ఉన్నది అనీ జాన్సన్ గారి చేతిలో రెండో కోటింగ్ ఉన్నది కంగారు పడగరా సుందరవాదన వస్తాం నా ఎల్లాలా వస్తాం అంటే ఒక శివలింగ దర్శనం చేస్తే ఒక చేస్తే సమస్త నాకు ఒక పెద్ద డౌట్ వచ్చేస్తుంది శివలింగం అంటే విశ్వం యొక్క స్వరూపము అని అన్నావు అంటే అప్పుడు యశోదమ్మ కృష్ణుని మండుతున్నావేంటి అని నూరు తరగం అంటే అందులో విశ్వం కనిపించిందట అంటే విశ్వానికి శివలింగం యొక్క స్వరూపం అన్నావు కాబట్టి అనకూడదు ఆ నోట్లోని మరి శివుడి లింగం అది ఏంటి ఇది నా డౌట్ రై ఎందుకంటే లింగం స్వరూపం అని అయితే ఆ లింగం ఉన్నట్టు అదే అంగు అయితే అందులోని సరగా శివపురాణంలో ఉన్నదేంటి వీడు చూపించింది ఏంటి ఇంత వక్రీకరణ చేసి ఇంత దుర్మార్గం చేసి అంటాడు ఏరా ఉన్నది ఉన్నట్టు చూపించినా సరే నీకు నొప్పి వచ్చేస్తుంది కదా మరి బైబుల్లో లేనిది నువ్వు చూపిస్తున్నావు కదా అప్పుడు మాకెంత రోషం రావాలా ఏ ఇప్పుడు తెలుస్తుందా నీకు ఆ నొప్పి ఉండదు పైన థౌజండ్ వారాల పేలుతుంటే కింద కాకరప వలు కాలుతుంటే ఇంకా వస్తాయి సినిమాలు వక్రీకరణల కోసం నువ్వే చెప్పాలి మాకు మరి ఎంత వక్రీకరించావరా నీ సినిమాల్లో బైబిల్ని ఏసి చిన్న గారు చిన్నపిల్లల్ని నరకం వేస్తానన్నాడా ఇంకా ఉంటే మామూలు ఉండవరా దొంగలమట ఇస్రారి దొంగలమట అనేది ఒకటి అప్పట్లో వీళ్ళని ఇతర దేశాల మీద కుసి కలిపి ఆ దోచుకున్నవాడు ఆ దోపిడి సంబంధం కొలగొట్టుకున్నామనేవాడు వచ్చిన దాంట్లో వాటాలు వేసుకునేవాడు ఈ పన్నెండు గోతునికులు వాటాలు వేసుకుని అందులో బైబిల్ దేవుడికి కూడా ఒక వాట నీకు ఈ వాటాల కోసం ఈ మాట్లాడిన దాని కోసం అని జాన్సన్ గారి క్లారిటీ ఇస్తారు కానీ నేను ఈ క్లిప్ కోసం చెప్పాలనుకుంటున్నా ఇందులోనే బ్రహ్మానందం గారిని తీసుకొని వచ్చి వాటాలని ఈ క్లిప్ ప్లే చేయడం జరిగింది కరెక్ట్ గా మనం ఆలోచిస్తే ఆ సినిమాలో బ్రహ్మంగా ఆ సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏంటంటే ఒక పంతులు అంటే ఈడు చెప్పగానే చెప్తున్నాడు ఈ పంతులందరూ ఎలా మోసగాళ్ళు

జీవాయుధం అనేది ఒకటి బయో వెపన్స్ అంటారు అది రాని యొక్క ఆలోచన జీవాయుధం అంటే బయో వెపన్ అనే కాదురా దరిద్రుడే నీలాంటి ఎడ్డి మోకాలన్నీ అలా అర్థం చేసుకుంటాయని దాని తర్వాత ఒక డైలాగ్ అనేది పెట్టాం అది ఏంటంటే నీ మారణాయుధం ప్రాణం తీస్తుంది నా జీవాయుధం జీవాన్ని పోస్తుంది నీ మరణాయుధం మరణాన్ని ఇస్తుంది ఈ జీవాయుధం జీవాన్ని ఇస్తుంది అని అంటే నిత్య జీవాన్ని ఇస్తుంది అని అక్కడ ఆయుధం అని ఎందుకు వాడేవంటే ఈ వాక్యం రెండు గల కడ్గము అని బైబిల్ చెప్తుంది కాబట్టి దాని జీవాయుధంగా మేము చూపించామే గాని అదొక అని దాని అర్థం కాదు సరే నువ్వు అన్నట్టు అలా అర్థం చేసుకుంటే నీ దృష్టిలో అది వెపనే అనుకుంటే అలాగే కాని కాని ఆ భయోవేపనం నీలాంటి రూపు మాపేది కులాన్ని మత గజ్జిని కుల గజ్జిని తన అహంకారాన్ని కూలగొట్టేది నువ్వు అనుకున్నట్టే అది వెపనే అయితే మనుషుల్లో ఉండే పాపాన్ని నాశనం చేసే ఆయుధం అర్థమైందా జీవాయుధం అంటే నీకు అలా అర్థమైందా దాన్ని తీసుకు దీనికి చేస్తావా నీలాంటి ఎడ్డి సమస్యలు ఉంటారని అందుకారా బాబు డైలాగులు కరెక్ట్ గా ఎమ్మవా సగం సగం వినిసి సగం సగం చెప్పొద్దు అంటే అటు ఇటు కాకుండా అర్ధనా అంటే సింపుల్ గా అనమాట చాలా తక్కువ హనీ జాన్సన్ గారు పెద్ద పెద్ద రాడ్లతో నీ రోడ్లతో వస్తున్నారు అవి ఎలాగుంటాయంటే మామూలుగా కాదు ఎవరగా కాల్చి పైను చోటి దింపేసి మధ్యలో ఎల్డింగ్ చేసేస్తారు అనమాట ఎప్పుడైతే బూతులు మాట్లాడి సబ్జెక్ట్ ని వక్రీకరించాడు అంటే దాన్ని వాడు జీర్ణించుకోలేక కవర్ చేసుకుంటున్నాడు అని అర్థం ఇది క్రైస్తవుల విజయం అనే చెప్పాలి ఎందుకంటే ఒక క్రైస్తవుడు చెప్తేనే గాని వీళ్ళు పూజించేది ఒక మర్మాంగమని ఇప్పుడుకొచ్చి వాడు ఒప్పుకోలేదు కానీ అది మనం అనమాట సమస్త మహిమ ఘనత దేవునికి చెందినదాకా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ క్యాబ్బాబు చెప్తున్నాడు మీకు బాయ్